పెండింగ్ బిల్లులు చెల్లించాలని నాంపల్లిలోని వాణిజ్య పనుల శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట డ్రైవర్లు ఆందోళనకు దిగారు. 16 నెలల నుంచి బిల్లులు పెండింగ్లు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. 4-వీలర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ స్కూల్ ఫీజులు, అద్దె బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న జీతాలను 34,000 నుంచి 55,000కు పెంచాలని డిమాండ్ చేశారు. రోజు మా డ్రైవర్ల సమస్యలు రోజు రోజు చాలా తీవ్రంగా అవుతున్నాయి. ఇవాళ చెప్పుకుంటే సేల్స్ టాక్స్ డిపార్ట్మెంట్ లో మన 16 నెలల నుంచి డ్రైవర్లకు పెండింగ్ లో బిల్లులు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఈ 16 నెలల నుంచి వెళ్ళి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయలేదు. ఇంకా కూడా దీని మీద మాకు రోజు రోజు ఎన్నో సమస్యలను మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. కమిషనర్ గారికి మేము ఎన్నోసార్లు విన్నవించుకున్నాం, కానీ మీరు రావద్దు, మీరు ఇక్కడ ఉండనే ఉండొద్దు అని చెప్పేసి కనీసం కూడా మమ్మల్ని దగ్గర రానియకుండా మేడం చూస్తున్నారు. మా డ్రైవర్ సోదరులు ఎన్నోసార్లు డివిజన్ వైజ్ కూడా పోయి చెప్పుకుంటే మీ సమస్య కమిషనర్ ఆఫీసులో ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కమిషనర్ గారు మమ్మల్ని కలవనీయకపోవడం వల్ల మేము బిల్లులు పాస్ చేయించుకోలేక మా సమస్యను చెప్పుకోలేకపోయాము. కాబట్టి ఇవాళ అనివార్య పరిస్థితుల్లో మేము ధర్నాకు రావాల్సి వచ్చింది.